నమస్తే, సీమా న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే, సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి కన్ను మూశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్నూలు సుందరయ్య భవన్లో ఆయనకు సిపిఎం నాయకులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యేచూరి మరణం యావత్ భారత సమాజానికి తీరని లోటని తెలిపారు. సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసి సూచనలు సలహాలు ఇచ్చే యేచూరి మరణించడం బాధాకరమని అన్నారు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే నినాదంతో విద్యార్థి ఉద్యమంలో అడుగుపెట్టిన యేచూరి అప్పటి నుంచి చివరి శ్వాస విడిచే వరకు ఆ ఆశయాల సాధన కోసం కృషి చేశారని అన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ విస్తరణకు ఎన్నలేని సేవలు అందించారని అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఉచితంగా పరిశీలించి భారత ప్రభుత్వం, భారత కమ్యూనిస్టు పార్టీకి విలువైన సూచనలు సలహాలు చేశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కమ్యూనిస్టు నేతగా ఎదిగారని కొనియాడారు. అనేక సందర్భాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. యేచూరి మరణం యావత్ భారత సమాజానికి, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్రమైన తీరని లోటని తెలిపారు. భారత పార్లమెంట్లో బెస్ట్ పార్లమెంటరీగా పనిచేయడం అభినందనీయమని తెలిపారు. అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని వారు తెలిపారు. నాయకులు అతన్ని స్ఫూర్తిగా తీసుకుని అతని అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. అట్లే పార్టీ నగర కార్యదర్శి, ఒక బాధాకరమైనటువంటి సమావేశం. మన పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం ఇంకా కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీలో అయినా సరే వెళ్ళారు. అలాంటి గొప్ప నాయకుడిని మనం ఈరోజు కొనుపై సీతారాం గారి చెప్పేసిన పార్టీ జిల్లా ఎంపీగా అనుకోవడం జరిగింది. సరే, రేపు ఎల్లుండి మరునాడు ఏ కార్యక్రమాలు అయితే సంతాప కార్యక్రమాలు ఏమిస్తారు ఏమనేది పార్టీ రాష్ట్ర కమిటీ మనకు డైరెక్షన్ చేస్తుంది. సరే, సీతారాం గారు విద్యార్థి ఉద్యమం నుంచి చివరి దాకా పార్టీకి పనిచేసేవాళ్ళు. మోహన్ కదా గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇంట్లో ఉద్యమంలో పనిచేశారని చెప్పేసి అన్నారు. కాబట్టి అలాంటి గొప్ప యోధుల్ని మనం చిత్రపటానికి మనం అందరం కూడా నివాళులర్పించి మన జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ సీతారాం యేచూరి గారికి. సాధిస్తాం సీతారాం గారి ఆశయాలను, సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను, సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు. ముందుగా జోహార్ కామ్రేడ్ సీతారాం గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం గారు. సాధిస్తాం సీతారాం గారి ఆశయాలను, సాధిస్తాం సీతారాం గారి ఆశయాలను. జోహార్ కామ్రేడ్ సీతారాం గారు. అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, మా ప్రియతమ నేత, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయినట్టు వార్త తెలిసింది. ఆయన గత నెల 19వ తేదీ నుంచి ఢిల్లీలో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ నిమోనియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు చనిపోయినట్టు అది డాక్టర్లు చెప్పారు. సీతారాం యేచూరి గారు భారతదేశంలోనే ఒక గొప్ప మేధావి, అలాగే పార్టీలకు అతీతంగా అందరికీ సన్నిహితంగా మిగిలినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటిది ఈరోజు మనం గమనిస్తున్నాం. ఏ పార్టీ కూడా ఎవరు కూడా శత్రువుగా భావించేటువంటి వ్యక్తి కాదైనా, అదే కాదు
నేపాల్ సమస్య వచ్చినప్పుడు అక్కడ నేపాల్లో అక్కడ నేపాల్ కాంగ్రెస్ కానీ నేపాల్లో ఉన్నటువంటి మావోయిస్టుల మధ్య చర్చలకు అనుసంధానకర్తగా సీతారాం యెచూరిని ఎంచుకోవడం అంటేనే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. అట్లే ప్రత్యేకించి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో అనేక రకాల ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా ఆయన పాల్గొన్నాడు. అట్లే కార్యకర్తల్ని నైపుణ్యం చేయడంలో పాల్గొన్నాడు. మైనార్టీల పట్ల ఎన్ఆర్సీసీఏ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొంటూ మొట్టమొదటిసారిగా కర్నూలులో 2019 డిసెంబర్లో జరిగినటువంటి ఇక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నాడు. అలాగే 2016 సిపిఐ సిపిఎం ఉమ్మడిగా ఒక మహాపాదయాత్ర పెడితే ఆ బస్సుయాత్ర సందర్భంగా కర్నూలులో పాత పట్టణం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నాడు. అనేక రకాల రచనలు కూడా ఆయన చేశాడు. ఆయన రచనలు ఈ దేశానికి ఒక ఆస్తిలాగా మిగిలిచిపోయాడు. కానీ ఆయన మృతి మాత్రం కమ్యూనిస్ట్ ఉద్యమానికి అట్లే సిపిఎం పార్టీకి తీరని లోటు. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన అందరికీ ఆ రకంగా కార్యకర్తలందరికీ ఆ రకంగా అనుబంధంగా ఉన్నట్టు ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి కోల్పోవడం ప్రత్యేకించి సిపిఎం పార్టీకి తీరని లోటు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఆయన మృతికి జవాబులు అర్పిస్తున్నాను. కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 7వ రాష్ట్రీయ పోషన్ మాహ్ 2024 అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా చైర్మన్ శ్రీమతి గజ్జల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, రాష్ట్ర మహిళా కమిషనర్ సెక్రటరీ వసంతబాల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రోహిణి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, వైద్యులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. వినాయక చవితి వేడుకలు రాష్ట్రంలో కర్నూలు నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. 2000కు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి మండపాల వద్ద పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవనం వద్ద పాత్రికేయులు మొదటిసారి 12 అడుగుల మట్టి గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు విగ్రహం వద్ద భక్తులకు అన్నదానం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో సుమారు 43,000 ఎకరాలు ఉల్లి పంటను రైతులు సాగు చేశారు. వర్షాలు ఎక్కువ కావడం వల్ల ఉల్లి కింద వేరు కుళ్ళిపోయి పైన తెగులు వచ్చి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ధరలో కూడా వ్యత్యాసం పలుకుతోంది. నష్టపోయిన ఉల్లి రైతులకు ప్రభుత్వం తగిన నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఈరోజు మార్కెట్ యార్డ్లో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, రైతులు రామచంద్రుడు, చంద్రన్నతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఉల్లి పంట రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో సాగవుతుందని, అతివృష్టి అనావృష్టి కారణం చేత పంట దిగుబడి లేక పంటకు ధర లేక ఉల్లి రైతులు బాగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల వేర్ల కింద కులిపోవడం, తెగులు రావడం వల్ల దిగుబడి బాగా తగ్గి ధర పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి సాగు రైతు 1 ఎకరాకు 100,000 రూపాయల పైగా పెట్టుబడి పెట్టుతున్న పరిస్థితి ఉందని, కనీసం 100 క్వింటాలు పండి 3,000 రూపాయలకి క్వింటా ధర పలికితే రైతుకు నష్టం ఉండదు, కానీ నిన్న రోజు మార్కెట్లో ఉల్లి పంట నాణ్యంగా లేదని 1,500, 1,500, 2,000 వరకు ధర పలకడంతోనే రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఉల్లి రైతుల పట్ల సానుభూతితో ఆదుకునేందుకు ప్రయత్నించాలని 2014 సంవత్సరంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉల్లి ధర తక్కువ పలికిన వారికి ప్రభుత్వం బోనస్ రూపంలో చెల్లిస్తుందని వాగ్దానం చేసింది. నివేదికలు కూడా అధికారులు పంపారు, కానీ ఇప్పటి వరకు నాడు ఉల్లి వేసిన రైతులకు 1 పైసా చెల్లించలేదు. రైతులందరికీ నష్టం బోనస్ రూపంలో చెల్లించాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉల్లి రైతులందరినీ కూడగట్టి ఆందోళనకు పూనుకోవలసి వస్తుందని రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థుల నుండి విరాళాలు సేకరించారు. విద్యార్థులు స్పందించి 17,200 రూపాయలు విరాళం ఇచ్చారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప తెలిపారు. వారు మాట్లాడుతూ
సర్వం కోల్పోయి ఇబ్బందులలో ఉన్న విజయవాడ వరద బాధితులకు విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. మనం పంపించే ప్రతి రూపాయి వరద బాధితులకు చాలా విలువైనదని తెలిపారు. విద్యార్థులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి మానవతా దృక్పథంతో విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ న్యూ సిటీ కార్యదర్శి హుస్సేన్ బాషా, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అమర్ నాయకులు హర్ష, మనోహర్, చింటూ, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఉన్నామంటూ ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థలు జూనియర్ కాలేజీ విద్యార్థులు ముందుకొచ్చి దాదాపు 17,200 రూపాయలు ఈరోజు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం విద్యాసంస్థలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నిస్వార్థంతో, మేము కూడా 2009లో ఇలాంటి వరదలు అనుభవించాం, మా పరిస్థితులు కూడా అప్పుడు చాలా దయనీయంగా ఉన్నాయి, ఈరోజు అంతకు రెట్టింపు వచ్చినటువంటి విజయవాడ వరద బాధితులకి మేము తోడుగా ఉంటామంటూ, అలాగే చాలామంది ప్రాణ నష్టం జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంతాపం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆదుకోవాలని, మీరు చేస్తున్నటువంటి ఈ సహాయకం చాలా గొప్పది, గొప్ప మనస్తత్వంతో మీరు చేస్తున్నటువంటి ఈ సహాయంలో మేము కూడా భాగస్వాములు అవుతాం కాబట్టి ప్రతి విషయంలో మీరందరూ కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయండి, మేము ప్రతి విషయంలో మీ అందరికి కూడా అన్ని విషయాల్లో సహకరిస్తామని చెప్తూ వాళ్ళందరూ కూడా చాలా ధారాళంగా ఇచ్చారు. ఇంకా మీరు ఏ సందర్భంలో వచ్చినప్పటికి కూడా మేమందరం కూడా తోడుగా ఉంటాం, మీ అందరికి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం చాలా సంతోషకరం. నా పేరు రంగప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా తీసుకుంటాం. లోకాయుక్త చీఫ్ జస్టిస్గా తన 5 సంవత్సరాల పదవీ కాలంలో కేసులను చాలా వరకు పరిష్కారం చేశామని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కర్నూలులో తెలిపారు. కర్నూలులోని లోకాయుక్త సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలం 15వ తేదీన ముగుస్తుందని తెలిపారు. తన పదవీ కాలం ముగిసిన బాధితులు వారి సమస్యలను లోకాయుక్త దృష్టికి యథావిధంగా తీసుకురావచ్చునని తెలిపారు. లోకాయుక్త చేసే పనులు ఉప లోకాయుక్త చేస్తుందని అన్నారు. లోకాయుక్త పదవీ కాలం చట్టం ప్రకారం 5 సంవత్సరాలు నిర్దేశించబడింది కాబట్టి నేను 2019 సెప్టెంబర్ 15వ తేదీ నాడు లోకాయుక్తగా నియమించబడడం జరిగింది. రేపు 15వ తేదీకి నా కాలం 5 ఏళ్ల కాలం పూర్తవుతుంది కాబట్టి నేను ఆఫీసు డెమిట్ ఇది ఆఫీసు కాబట్టి లోకాయుక్త చేసే విధులన్నీ కూడా ఉపలోకాయుక్త గారు నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ లోకాయుక్త పదవి ఖాళీగా ఉండి మేము కేసులు వేయలేము అని అనుకోవాల్సిన అవసరం లేదు. మా లోకాయుక్త కేసు లోకాయుక్త దగ్గర పెండింగ్లో ఉండే కేసులన్నీ కూడా ఉపలోకాయుక్త వాళ్ళు తీర్మానం చేస్తారు. అదే మాదిరి ఫైలింగ్ కూడా యథాతథంగా ఎట్లుందో ఎవరైనా కేసులు వేయాలనే వాళ్ళు మా దగ్గరికి వచ్చేయడం కానీ ఆన్లైన్లో కానీ వాట్సాప్ల ద్వారా కానీ కంప్లైంట్లు వేసేవాళ్ళు అవి రెగ్యులర్గా వేసుకోవచ్చు. కాబట్టి లోకాయుక్త పదవి వేకెంట్గా ఉంది అనే విషయాన్ని ఎవరు కూడా అనుకోవద్దు. ఆ లోకాయుక్త ఫంక్షన్స్ మామూలుగా ఇట్లా జరుగుతున్నాయి, అదే మాదిరి జరుగుతాయని ప్రజలకి అందరికీ తెలియాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్వదేశస్థులు విదేశాలలో దేశ ప్రతిష్టను దెబ్బతీసేవారు దేశ ద్రోహులేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ స్వదేశీ నేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని, లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక అటు అమెరికాలో సిక్కులను ఆత్మగౌరవం కించపరిచేలాగా కేంద్ర ఎన్నికల సంఘంపై చిన్న చూపుతో మాట్లాడడం బాధాకరమని అన్నారు. వాషింగ్టన్లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిన ప్రధాని మోదీ మాట్లాడడం లేదని రాహుల్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని నగరూరు రాఘవేంద్ర ప్రశ్నించారు. ఇండియా కూటమి పాలించిన కాలమంతా భద్రత లేని భారత సమాజాన్ని చేశారని అన్నారు. ఇండియా కూటమి పాలిస్తున్న రాష్ట్రాల్లో అల్లర్లు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి యాదవ్, వెంకటేష్, శివశెట్టి, గోపాల్, శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం మాట్లాడుకోవాలి, తెలుగు ఎక్కువయో తెలివి తక్కువయో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు వినడమ ఆయనకు మతిస్థిమితం పోయిందని అందరూ అనుకుంటున్నారు. దేశం మీద, దేశ ఖ్యాతి మీద మచ్చపడేలాగా చేస్తున్న
ఆయన మాటలు ఎంతో దురదృష్టకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎక్కడో పోయి అమెరికాలో నాకు రిజర్వేషన్లు ఇష్టం లేదు, నాకు ఈ సిక్కులకు ఆ టర్బైన్లు కట్టడము వీళ్ళకి ఇష్టం లేదు, బీజేపీ పార్టీకి ఇష్టం లేదని తిక్కతిక్క మాటలతో రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. ఒక పదిహేను సంవత్సరాల నుండి పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఒక అల్లర్లు జరగడం కాదు కదా, బాంబులు మూత కానీ ఎక్కడ కానీ ఒక్కడ కూడా వినిపించడం లేదు. దీనికి మనం కల్లారా చూస్తున్నాము, చూడడం లేదు కదా, కల్లారా చూస్తున్నాము. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎలా ఉండాలంటే దేశము అంటే సంతోషం ఉండకూడదు, దేశము డెవలప్మెంట్ అనేది ఉండకూడదు. ఉండనప్పుడే మాకు చైనా నుంచి కానీ అమెరికా నుంచి కానీ డబ్బులు వస్తాయి, లేకపోతే మా పరిస్థితి ఏంది, దిక్కు దివాలు లేకుండా పోతామని వాళ్ళు బాధతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవరన్నా అంత పరిగమాల మాటలు మాట్లాడతారా, హిందుత్వం అంటే ఇది, పొద్దున్న లేచిన నుంచి హిందుత్వం మీద మాట్లాడము, పొద్దున్న లేచిన నుంచి సిక్కుల గురించి మాట్లాడము, పొద్దున్న లేచిన నుంచి అక్కడ మరి రైతు. ఇంతటితో సమాప్తం, నమస్కారం.